పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 111 ఇంగ్లాండ్ గండిలో ఎల్హెచ్డి వాహనం బోల్తాపడి ప్రతాప్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఎల్హెచ్డి వాహనంతో కోల్ కటింగ్ చేస్తున్న సమయంలో వాహనం బోల్తాపడి తీవ్ర గాయాలు కాగా స్పాట్లోనే మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. రామగుండం రీజియన్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం రక్షణ చర్యలు పాటించకపోవడం విచారకరమని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలం చెల్లిన వాహనాలతో పని చేయించడంతో ప్రతాప్ మృతి చెందినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యానికి ఉత్పత్తి ఉత్పాదకతపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేదని, పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం గోడలకి పరిమితమైన రక్షణ చర్యలను పని స్థలాల్లో అమలు చేయాలని నాయకులు సూచించారు. రక్షణ చర్యలు విస్మరించి ప్రతాప్ మృతికి కారణమైన అధికారులకు శిక్షించాలని, మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రామగుండం రీజియన్ పర్యటనలో ఉన్న సింగరేణి సిఐండిఎండి బలరాం నాయక్ ప్రమాద విషయాన్ని తెలుసుకుని గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి చేరుకొని ప్రతాప్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ప్రతాప్ కుటుంబాన్ని కలుసుకొని వారికి ధైర్యం చెప్పి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను పర్యవేక్షించి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి సంస్థ నుంచి రావాల్సిన బెనిఫిట్స్తో పాటు కుటుంబంలో ఒకరికి సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు ఆయన అంగీకారం వ్యక్తం చేశారు. ఇజగిరి ప్రతాప్ గారు సొంతూరు అయ్యారు. సో దానిపైన కొద్దిగా ఎంక్వైరీ జరిపి చేసి ఎట్లా అయిందనేది, వారే ఆపరేట్ చేస్తున్నట్టున్నారు మిషన్, ఎస్డిఎల్ మిషన్ని. సో దానిపైన దానికి జరిగిన ఒక పరిణామాలు కానీ దానికి సంఘటన ఎట్లా జరిగిందో దానిపైన కొద్దిగా మీరు విచారణ చేయించేసి వాళ్ళ ఫ్యామిలీకి సూటబుల్ జాబ్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్, ఇప్పుడు గ్రాడ్యుయేట్ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలి, అవన్నీ కూడా ఇమీడియట్గా ఒక 10-15 రోజుల్లో సెటిల్. గత కొన్ని రోజుల నుంచి ఆర్జీ1లో కంటిన్యూ ప్రమాదం జరుగుతుంది. మరి ఆర్జీ1 మేనేజ్మెంటు మరి సేఫ్టీలో ఆలోచన విధానంలో తప్పున్నది. మరి అదే మొన్న నాగరాజు 8 ఇవాళ ప్రతాప్ ఐ ప్రతాప్ అనే ఎల్హెచ్డి ఆపరేటరు నైట్ షిఫ్ట్లో ఒక ట్రిప్ లోపలికి వెళ్ళి బకెట తీసుకొని రావడం జరిగింది. అక్కడ డక్కుల విషయంలో డక్కులు అడ్డం ఉద్దేశంగా డక్కులు ఆపి ఆ డక్కులను ఇప్పమని చెప్పినాడు. ఇప్పడానికి ఇద్దరు మనుషులు కూడా మీదికి వెళ్ళిన తర్వాత అది అరయ్యా అయిపోవడం జరిగింది. ఆ టన్నెల్ పనిలో 3 షిఫ్టులల్లా టన్నెల్ పని పెడుతూ ఎక్కడ టన్నెల్ కొట్టినా, ఎక్కడ ఏ మైన్లో టన్నెల్ కొట్టినా కానీ అది ఫస్ట్ షిఫ్ట్ అనే కొడతారు. ఒక ఓర్మెన్, ఒక సర్దారు, ఒక ఇన్ఛార్జ్ దాని పక్క అక్కడ ఉండి ఆ టన్నెల్ నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ జీడికే లెవెనింగ్ క్లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి 3 షిఫ్టులలో టన్నెల్ పెడతా ఉన్నారు. అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు. ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్ట్రిక్ట్ టన్నెల్కు మరి ఒక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.